ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నానా. 6/15/24. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుందని, ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, అడుగుతున్నారు ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారి లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఏ విధంగా చేయించుకోవాలని. 6/15/24 శుక్రుడు దీవెనల వల్ల అష్ట ఐశ్వర్యాలు పేరు డబ్బు కీర్తి తొందరగా వచ్చేస్తాయి. చాలా నిజాయితీ పరులు, హానెస్ట్గా ఉంటారు. వీళ్ళు బేసిక్గా నేచర్ ఉంటుందంటే సంపాదించి ఖర్చు పెట్టుకుంటారు, కానీ వేరే వాళ్ళ డబ్బులు ఆశించరు. అంటే ఎంజాయ్మెంట్ నాట్ అట్ అదర్స్ కాస్ట్. వాళ్ళ డబ్బులు తీసుకొని మనం గోవాకు పోదాం, వీళ్ళ డబ్బులు తీసుకు ఊటీ పోదాం కాదు. వీళ్ళు బేసిక్ నేచర్ అంటే కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాచిపెట్టుకునే రకం కాదు. 6/15/24 దే లవ్ టు ఎంజాయ్ లవ్ రొమాన్స్ హ్యాపీ లైఫ్. ట్రావెల్కి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు బయట తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎంత బిజీ పర్సన్స్ అయినా, జయలలిత గారైనా కూడా ఆమెకు ఒక ఇష్టమైన ఫ్రెండ్ శశికళ లాగా, అంటే వీళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళని నమ్మేస్తారు గుడ్డిగా. వీళ్ళు ఎవరిని మోసం చేయరు. మోసపోయే ఛాన్స్ అయితే 1-10% ఉంది వీళ్ళు వాళ్ళ దగ్గర, ఇష్టపడిన వాళ్ళ దగ్గర. సో ఈ 6/15/24 వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అట్ లవ్ రొమాన్స్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు అమెరికాలో వీళ్ళు ఉన్నారనుకోండి, సాటర్డే సండే ఇంకో 10,000 ఎక్కువ ఇస్తామన్నా, $10 ఎక్కువ ఇస్తామన్నా, $100 పని చేయరు వీళ్ళు. మై వర్క్ ఇస్ ఓవర్, సాటర్డే సండే ఎంజాయ్కి వెళ్ళిపోతారు. పలాన్ ప్లేస్కి వెళ్దామా, ఆ స్పాట్ బాగుంది, ఈ స్పాట్. అంటే బై బర్త్ శుక్రుడు దీవెనల వల్ల నిజాయితీ ఎక్కువ, వాళ్ళు చెప్పిన పని కరెక్ట్గా చేసుకుంటారు, అండ్ వీళ్ళు అనుకున్న టార్గెట్ని తొందర రీచ్ అయిపోతారు. ఈ 6/15/24 మనకు జయలలిత గారు ఒక ఎగ్జాంపుల్. ఆ మసల్ పేరు ఐడియా ఉందా సార్ మీకు? ఆ మసల్ పేరు కోమల వల్లి. సినిమాలకు మార్చిన పేరు జయలలిత. నాన్నగారు 99లో జయలలిత గారికి ఒక ఏకు యాడ్ చేశారు, JAYALALITHAA. అంతకుముందు ఆ పేరులో 22 నెంబర్ రాహు ప్రభావం ఉండింది, 23లో పెట్టారు నాన్న. జయ వాడాక మళ్ళీ ఆమెకి ఇబ్బందులు వచ్చాయి. అమ్మ క్యాంటీన్ జయ, ఇవి జయలలిత పేరులో తిరిగేలేదు. ఐసల ముఖ్యమంత్రి ఆమె, ఆమె 24 ఫిబ్రవరి పుట్టారు. చెప్పులు ఎత్తుకుంటే 1000 జతల చెప్పులు, శారీస్ ఒక 3, అంటే కౌంట్లెస్. అంటే వీళ్ళంతా ఇష్టపడతారు ఈ వస్తువులకి, ఐటమ్స్కి. అమ్మాయిలు కొన్ని బ్యాంగిల్స్ గాజులు నగలు ఎక్కువ ఇష్టపడతారు. ఈ 6 కానీ 15 కానీ 24 పుట్టినవాళ్ళు పేరు బాగుంటే స్టార్స్ అండి. మీకు ఏఆర్ రహమాన్ ఒక స్టార్, అసలు పేరు దిలీప్ కుమార్లో పైకి రాలేదు. ఏఆర్ రహమాన్ మార్చుకున్నాక ఆయన కాల్షీలు వెయిట్ చేస్తున్నారు బయట, కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకొక స్టార్ గురించి చెప్తాను. సో నాకు చాలా ఇష్టమైన స్టార్, ఆయన 15 అక్టోబర్ 1986 పుట్టారు, మన సాయి ధరమ్ తేజ్. సో ఒక 2-3 డేస్గా మనసు చాలా బాధ అనిపించింది. మంచి పుట్టుక, 15 పుట్టారు శుక్రుడు. ఆయన బాడీ స్ట్రక్చర్ చూస్తే కూడా నాకైతే చిరంజీవి గారిని చూసినట్టే, ఆ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు చేసినట్టే. సో యంగ్ చిరంజీవి, చిరంజీవి గారు కూడా ఇంకా తగ్గలేదు పవర్, అదే స్టైల్లో ఉన్నారు. బట్ ఇత చిరంజీవి గారిని చూసి సాయి ధరమ్ తేజ్ ఆ స్టైల్లో చేసినట్టుంది. ఇతను 15 పుట్టారు కాబట్టి ఇతని పేరులో గొప్ప స్టార్ అయ్యే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్లో నంబర్స్ కూడా బాగున్నాయి. చిన్న డిఫెక్ట్ ఏమంటే ఆయన 15 పుట్టారు, ఇతని పేరులో 12 లెటర్స్ ఉన్నాయి. 15/6 అంటే శుక్రుడు, 12 అంటే 3, దేవతల గురువు జూపిటర్. దీనివల్ల చిన్న చిన్న ప్రమాదాలు, అడ్డంకులు వస్తుంటాయి. బట్ అతని పుట్టుకలో ఉన్న ఎనర్జీ వల్ల ఇవన్నీ అధిగమించి ముందడుగు వేస్తాడు. ఫ్యాన్స్ ఎవరు దిగులుపడాల్సిన అవసరం లేదు, పెద్ద రేంజ్కి వెళ్తాడండి. ఇప్పుడంతా దిష్టి వెళ్ళిపోయినట్టు. సో సాయి ధరమ్ తేజ గారు ఈ మధ్య ఒక 2-3 సినిమాల్లో సాయి తేజ అని వాడుతున్నారు. అంటే ఆయన పేరులో పవర్ ఉందని 100% నమ్ముతున్నారు, ఆ మార్పు చేసుకున్నారు. బట్ అది ఇంకొంచెం పవర్ కావాలి ఆయన పేరులో. డేట్ ఆఫ్ బర్త్లో ఎక్సలెంట్ పవర్ ఉంది, ఆయన దగ్గర 100% టాలెంట్ ఉంది. ఈ వీళ్ళు 100% రికవర్ అయిపోతారు, మళ్ళా మూవీస్లో యాక్ట్ చేస్తారు, పెద్ద హిట్లు కొడతారు. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, నంబర్స్ 100%. ఇప్పుడు కొంతమంది ముద్దుగా మా తేజు, నిన్న కూడా మనోజ్ కూడా మాట్లాడతాం మా తేజు బాగైపోతాడు, ఇలా కట్ చేయకూడదు ఇంకా పేరుని. 4 అక్షరాల పేరు తేజ, తేజు అనకూడదు. మీరు చూడండి, సాయి రామ్ చరణ్ తేజ్ అండి. మొదటి 2 సినిమాలకి రచ్చ నుంచి రామ్ చరణే,
వైష్ణవ్ తేజ్లో ఉప్పిన హీరోలో ఒక ఎస్ ఎక్స్ట్రా ఉంటుంది వైష్ణవ్లో. అండ్ రీసెంట్గా మనము పవన్ తేజ్ కొనితల ఇంటి అబ్బాయి న్యూ హీరో వస్తున్నారు, అబ్బాయి కూడా నేను కరెక్ట్ చేయడం జరిగింది. పవన్ తేజ్ PAVANN TEJA పవన్ తేజ్, పవన్ తేజ అని పెట్టాను. కాలింగ్ అయితే ఆ ఏ సౌండ్ రాదు మన, పవన్ తేజ్ వరకే వస్తుంది. సో మనం ఎంతోమంది స్టార్స్ కరెక్షన్ ఇస్తున్నాము. ఇక్కడ ఏమంటే నేమ్ పవర్ కరెక్ట్గా వాడుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎవరైనా సరే 5/14, 5/6/15/24లో పుట్టిన వాళ్ళు, 6/15/24లో పుట్టిన వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్ వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంది. పేరు బాగుంటే, పేరుని మనం కట్ చేయడము, సరిగా వాడుకోవడం, తేజ తేజు ఇలా నిక్ నేమ్స్ నాని పండు అని వాడడం వల్ల గ్రాఫ్లో అప్ అండ్ డౌన్స్, కొంతమందికి కొంతమందికి యాక్సిడెంట్స్, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్, కొంతమంది ఏమంటే ఫ్లాప్ అయ్యే సినిమాలు యాక్ట్ చేస్తుంటారు తెలియక. ఇప్పుడు నితిన్ ఒకప్పుడు వస్తగా 13 ఫ్లాప్లు 5 ఇయర్స్ సార్, కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫ్లాప్స్ వచ్చినా కూడా అవి ఆల్మోస్ట్ మనీ రికవర్ చేసేస్తున్నాయి, హిట్లు యావరేజ్గా హిట్లు వస్తున్నాయి, సూపర్ హిట్లు వస్తున్నాయి. భీష్మ నాకు పెద్ద హిట్, ఇష్క్ పెద్ద హిట్, గుండెజార్ గలంతిన పెద్ద హిట్, మన శ్రీకారం నిజ పెద్ద హిట్, మధ్యలో 1-2 ఫ్లాప్లు వచ్చినా కూడా ఆయన కెరియర్ ఆపవు. అంటే ఆయన స్టోరీ మీద బాగా కూర్చుంటుంది, ముందు కన్నా ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటున్నాడు. జడ్జ్మెంట్ పేరు బాగుంది కాబట్టి జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా సార్ అంటే ఈ యాక్సిడెంట్ నెంబర్స్ లేకుండా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటారు కొంతమంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లయింట్స్ ఇంత దూరం రాకుండా ఏం చేస్తున్నామంటే కరెక్షన్ అవసరమా లేదా, వాళ్ళ ఇంట్లో కూర్చొనే విత్ మై ఓన్ వాయిస్ వాళ్ళకి వాయిస్ పంపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏమంటే కరెక్షన్ అవసరమా లేదా ఫస్ట్ కనుక్కుందాం. అవసరం లేదు అనుకోండి, యు ఆర్ హ్యాపీ, జస్ట్ మీరు నేను చెప్పిన లక్కీ కలర్స్ ఆ లక్కీ స్టోన్ వేసుకోండి. కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్, ఎందుకంటే నేరుగా వస్తే మనం 10-20 మినిట్స్ టైమే. ప్రజెంట్ ఏం చేస్తుందంటే ఆఫ్లైన్లో వీఆర్ స్పెండింగ్ 2-3 అవర్స్ ఆన్ నేమ్, షీట్ పంపించేస్తాను, మళ్ళా మనం అందరిని పిలిపిస్తాం. ఒక 3-4 మంత్స్ తర్వాత డైలీ పిలిపించి ఆ షీట్స్ ఎలా ఎందుకు మార్చాను, ఏ నెంబర్లో పెట్టాం, అన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా తెలుసుకునేదానికి ఈ వాట్సాప్ నెంబర్స్ పెట్టండి. స్క్రీన్లో కింద కనిపిస్తున్న 2 నంబర్స్ 9133789199 ఫస్ట్ వాట్సాప్ నంబర్, సెకండ్ 9996000317, థర్డ్ వాట్సాప్ నంబర్ మై పర్సనల్ నంబర్ 9121685513. దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి. కొంతమంది వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ చేస్తా, అన్న మెసేజ్ వచ్చిందా, దాని వల్ల వేరే వాళ్ళకి మనం వాయిస్ ఇస్తుంటాం కదా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నంబర్కి వాట్సాప్ పెడితే చాలు, నేను క్లియర్గా 100% నిజాయితీతో మీకు కరెక్షన్ ఉందా లేదా చెప్తాను, ఏ నంబర్ ఉందో మీకు బొమ్మ పంపిస్తాను, అండ్ కరెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. 70% పైన వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. పేర్లో పవర్ ఉంటుంది నాన్న, 70% అంటే ఇస్ మోర్ దెన్ యావరేజ్ లైఫ్. 70 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలా, 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీగా తీసుకోవాలి, అంటే ఎక్కువ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి. సో జనాలకు అర్థమైపోతుంది వాయిస్ ఇన్నాక కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఎందుకంటే వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ హ్యాపీ. రాంగ్ నంబర్స్ ఉండడం వల్ల ఎంత మంచి వ్యక్తి అయినా సఫర్ అవుతారు. చాలామంది నాకు పెడుతున్నారు 1950స్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 0 అయిపోయినాం సార్, మేము షేర్స్లో పెట్టి అన్నీ పోగొట్టుకున్నాము. కొన్ని నంబర్స్ షేర్ బిజినెస్ చేయకూడదు, కొన్ని నంబర్స్ రియల్ ఎస్టేట్ చేయకూడదు, లిమిటేషన్స్ ఉంటాయి. సో నంబర్ వైజ్ మనం డేట్ ఆఫ్ బర్త్ వైజ్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది సలహా ఇస్తున్నాం కాబట్టి ఈ పేరు చూసి మనం ఫర్దర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ బాగుండాలని ఇంత కష్టపడి వాయిస్ ఇస్తుంది అది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.